విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లం గ్రామంలో వాలంటీర్లకు అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య పాల్గొన్నారు. ప్రజలకు ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులు ప్రదానం చేసి వారికి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య మాట్లాడుతూ, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్లు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ అర్హులైన అందరికీ అందే విధంగా వాలంటీర్లు కృషి చేయాలని తెలిపారు. వాలంటీర్లు నేటి సమాజానికి హీరోలు లాంటి వారని ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య కొనియాడారు. కరోనా సమయంలో వాలంటీర్లు చేసిన సేవలు మరువలేనివని, వాలంటీర్ల వ్యవస్థ ద్వారానే ఆంధ్రప్రదేశ్లో కరోనాను పగడ్బందీగా ఎదుర్కోగలిగామని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం మహిళలకు సున్నా వడ్డీ చెక్లు పంపిణీ చేశారు. డబ్బు కూడా పెట్టుబడి కింద లెక్క, ఈరోజు చదువుకొని ప్రతి ఒక్కరు కూడా మీరు మంచి చదువులు చదువుకొని ఈ రాష్ట్రం అనేది వేరే రాష్ట్రాలకు వెళ్ళి దేశానికి వెళ్తే అక్కడ డబ్బు సంబంధించిన ఈ రాష్ట్రానికి రావాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి ఆలోచిస్తున్నాయి. ఈ రోజు ఏమో మరి నాడు మీడు మీద విద్య మీద ఈ రోజు ఏమో డబ్బులు ఇచ్చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరన్నంటే ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి తీసి చెప్పక తప్పదు. ఎన్నో నగర మీద వచ్చారు మన గ్రామానికి సంబంధించి గొప్పతాన గ్రామం ఇచ్చినప్పుడు ఈ నాడు నేను చూసి కానివ్వండి, సచివాలయ వ్యవస్థ కానివ్వండి, చూసి ఆశ్చర్యపోయారు. అలాగే మన పట్టణం తమిళనాడు ఈ సచివాలయ వ్యవస్థ కూడా అక్కడ పెట్టాలని ఆలోచన చేశారంటే ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎంత సర్వీస్ ఉంటుందో మరి ఆ పక్కన ముఖ్యమంత్రి కూడా పడతాను. ఎందుకు చెప్తానంటే ఈరోజు 135,000 కోట్ల రూపాయలు ప్రజలకు అందించాము. ఈ 135,000 కోట్ల రూపాయలు ఎక్కడో ఒకరు అందించి లేకుండా, మరి దళాలు లేకుండా, నాయకులు ప్రమేయం లేకుండా నేరుగా అర్హత ఉంటే ఆ అర్హత అనేది ఎవరు ఫిక్స్ చేశారంటే మీ వాలంటీర్లు, ఎవరు ఫిక్స్ చేశారంటే మీ సచివాలయం దిగుతారు. ఈ ఇద్దరు ద్వారానే ఈ 135,000 కోట్లు ప్రజలకు అందిందంటే అది మీ గంగానే అందిస్తే గర్వం కలిగిపోతుంది. మీకు అర్థమవుతుంది. పెద్ద అయిన తర్వాత మీ ఇంగ్లీష్ చదివించాలన్నా, ఇంగ్లీష్ మీరు కోచింగ్ ఇచ్చినా వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. దాని కారణం చిన్న చదువులు మన అమ్మ అంటే అమ్మ అంటాడు, నాన్న అంటే నాన్న అంటాడు చదివిపోయేవాడు. ఆ ఉద్దేశంతోనే పిల్లలకి ఇంగ్లీష్ చదివించాలి. ఇంగ్లీష్ చదువుల వలన ఆ పిల్లవాడు టెన్త్ క్లాసులు మానేసినప్పుడు కూడా, ఆ పిల్లవాడికి చదువు రాకపోయినప్పుడు కూడా ఆ ఇంగ్లీష్ విధానం మనం మొక్కలిస్తే మీ ఊరు వదిలేసి ఒక రాష్ట్రానికి ఉద్యోగం చేసుకోవాలి, లేకపోతే దేశాలకి ఉద్యోగం చేసుకోవాలి. ఎందుకంటే భాష రాకపోవడం పైకి లేదు. ఈరోజు మనం తెలుగుంటే మన భాష రాక మన గ్రామాలను తగ్గిపోయి ఏ ఉద్యోగం చేయకుండా కౌరు ముద్రలు ఉండే పరిస్థితి గ్రామాల్లో ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కాలని ఆలోచించుకునే ఇంగ్లీష్ చదువు చేయాలని చెప్పారు.